Hi friends, welcome back to Telugu Job Updates YouTube channel. So friends, manaku latest ga ippude 10th phalithalu anedi vidudala cheyadam jarigindannamata. So hall tickets aithe mana daggara ledu, so manam exam rayalam kabatti mana daggara hall ticket number ledu. So mari ela download cheskovali, so nen cheppetatvanti ee chinna trick meeru follow ayyar ankonde, so chittikulo meeku result chusukovachu anamata. So oka adbhutamaina website undi, so andulo ela chudalo complete video lo explain chesanu. So deeniki sambandhinchi complete information video lo telusukundam. So prati okka video ni skip cheyakunda poorthiga chudandi, అప్పుడే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. వీడియో నచ్చే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణకు సంబంధించి ఎస్ఎస్సి రిజల్ట్ అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. సో ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు, 10th ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయడం జరిగింది. ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆధారంగా విద్యార్థులకు విద్యాశాఖ మార్కులు అయితే కేటాయించి గ్రేడ్లను ఖరారు చేసింది. పరీక్ష ఫీజు చెల్లించిన 521,73 మంది ఉత్తీర్ణత సాధించారు. 210,647 మందికి 10x10 జీపీఏ సాధించారంటూ మనకి ఒక అప్డేట్ రావడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు, సో వీటికి సంబంధించి మనకు జస్ట్ ఇప్పుడే 1 అవర్ బ్యాక్ అయితే మనకు రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్లో మీరు కంప్లీట్గా మీ యొక్క రిజల్ట్ చూసుకోవచ్చు అనమాట. సో bse.telangana.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు కంప్లీట్గా మీకు సంబంధించిన రిజల్ట్ అయితే మీరు చూసుకోవచ్చు. సో ఎలా చూసుకోవాలి దానికి సంబంధించి కంప్లీట్గా వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఇంతకుముందు మనం చూసాం కదా, సో అఫీషియల్ వెబ్సైట్. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే వెబ్సైట్ని మీరు ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఎంటర్ చేశారనుకోండి, మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకు 2 లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంప్లీట్గా. అయితే చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్ వైజ్ గ్రేడ్స్ లింక్స్, అలాగే స్కూల్ వైజ్ స్టూడెంట్స్ గ్రేడ్స్ లింక్స్ అని 2 లింక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఏం చేశారంటే ఫస్ట్ వన్ లింక్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ సో మన దగ్గర హాల్ టికెట్ నెంబర్ అయితే లేదు, మనం ఎగ్జామ్ రాయలేం కాబట్టి. సో కరోనా వచ్చి మనకు కంప్లీట్గా విద్యార్థులను ఎగ్జామ్ లేకుండానే పాస్ చేయడం జరిగింది కాబట్టి. సో హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఎలా చూడాలంటే ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్, మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఇక్కడ మీరు ఎంటర్ చేసేయండి. సో మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసేయండి. దాని తర్వాత మీ యొక్క స్కూల్ నేమ్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. సో మీ యొక్క స్కూల్ నేమ్ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసేయండి. దాని తర్వాత నేమ్, సో మీ యొక్క ఫుల్ నేమ్, సో మీ యొక్క 10th క్లాస్లో మీరు మీ యొక్క స్కూల్లో ఇచ్చినటువంటి మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ ఇవి కంప్లీట్గా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ రిజల్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇక్కడ డౌన్లోడ్ రిజల్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసిన వెంటనే మీకు సంబంధించిన 10th క్లాస్ రిజల్ట్ అనేది కంప్లీట్గా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వితిన్ సెకండ్లో మీరు కంప్లీట్గా మీకు సంబంధించిన రిజల్ట్ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఇప్పుడే మనకు 3 o'clockకే మనకు విడుదల చేశారు కాబట్టి కొంచెం సర్వర్ బిజీ ఉండొచ్చు. సో కానీ మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియో ఏమాత్రం నచ్చిన ఒక చిన్న లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.